ఒకటే అవకాశం. సరిగ్గా ఇంకొకరు దాదాపు 2 వారాలకు ఎక్కువ, 1-2 రోజులు ఎక్కువ ఉంది. మనం బలంగా నిలబడతాం. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను, ఎందుకు పిఠాపురం ఎంచుకున్నాను? తూర్పుగోదావరి జిల్లాలో అన్నం పెట్టే పశ్చిమ గోదావరి జిల్లా అన్నపూర్ణ జిల్లాలు ఇవి. ఇవి బాగు చేసుకుంటే మొత్తం రాష్ట్రం అంతా బాగుంటుంది, దేశానికి కూడా ఒక తలమానికంగా ఉంటుంది. అందుకనే నేను మీకు ఈరోజు ధైర్యం ఇస్తున్నా. ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఎలాంటి గూండా అయినా సరే, ఎలాంటి రౌడీ ఎమ్మెల్యే అయినా సరే, మీరు నన్ను పిలవండి, ఇక్కడే వస్తా, పిఠాపురంలో ఉన్నా నేను కూర్చోబెట్టి. ఆఫీసు మనకి మంగళగిరిలో ఉంది. మీకు నేను ఇన్ని సంవత్సరాల నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా. ఒక్క సమస్య చెప్పండి, రైతాంగానికి నేను భుజం కాస్తాను, అన్నం పెట్టే రైతుకి నేను భుజం కాస్తాను. ఆడబిడ్డలకి భద్రత, యువతకు ఉపాధి అవకాశాలు, మీకు ప్రోత్సాహకాలు, ఇవన్నీ మేము చూసుకుంటాం. అలాగే ఉద్యోగస్తులకు కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని తిరిగి కూర్చోబెట్టి దాని మీద ఫస్ట్ అసెంబ్లీలోకి వెళ్ళగానే సిపిఎస్ మీద దానికి ఒక పరిష్కార మార్గం కనుక్కుంటాం. అలాగే పోలీస్ ఉద్యోగాలని రిక్రూట్మెంట్ ప్రారంభిస్తాం. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని తెలియజేసుకుని, అన్ని సమస్యలకి ఏదైనా సరే ఇంక జగన్ మాటలు నమ్మద్దు. ప్రతి పథకాన్ని ఏది ఆపు చేయట్లేదు, ఏ పథకాన్ని ఆపు చేయట్లేదు. దానికి ఒక 10 రూపాయలు పెంచే ఇస్తున్నాం తప్ప, ఒక 500-1000 రూపాయలు పెంచే ఇస్తున్నాం తప్ప, ఏ పథకాన్ని ఆపట్లేదు. దానికి హామీ మేము ఇస్తున్నాను. మీకు అండగా ఉండండి. మీ కష్టాల్లో చేదోడు బాదోడుగా ఉండేవాడిని, మీకు అండగా ఉంటా. నాకు ఒకటే, దశాబ్ద కాలంగా ఉన్నా విజయం చూడలేదు నేను, పోరాటమే చూశాను. విజయం చూడలా నేను, పోరాటమే చూశాను. ఫస్ట్ ఈ మొదటిసారి ఈరోజు అడుగుతున్నా, చేతులెత్తి అడుగుతున్నా, చేతులెత్తి ఆర్థిస్తున్నా, చేతులెత్తి అభ్యర్థిస్తున్నా, చేతులెత్తి అడుగుతున్నా. కూటమిని గెలిపించండి, జనసేన పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించండి, గాజు గ్లాస్ గుర్తు మీద, తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద చిన్న రాజప్ప గారిని గెలిపించండి. అలాగే ఎక్కడైతే జనసేన మద్దతుదారులు ఉన్నారో, రాయలసీమలో జనసేన మద్దతుదారులు మనకి రాజంపేట పార్లమెంటుకి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించండి. మీకు స్నేహితులు సన్నిహితులు రాయలసీమలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కడున్నారో, వారందరినీ మనస్ఫూర్తిగా గెలిపించండి. నేను అన్యాయం జరిగితే నేను ఉంటాను అక్కడ. ఉత్తరాంధ్ర కానీ, మొత్తం కోస్తాంధ్ర కానీ, విజయవాడ గుంటూరు జిల్లాలు కానీ, ఎక్కడున్నా సరే 175 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది. 175 నియోజకవర్గాల్లో మనకి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. నువ్వు చొక్కా తీసి డ్యాన్స్ చేస్తున్నావు, నీకు దమ్ము ఉంది, ధైర్యం ఉంది, రా, అలాగే బయటికి రా. కానీ నీకు ప్రాణాలు బాగుండాలి, నాకు మీరు బాగుండాలి, నాకు మార్పు చూడాలి, జనసేన విజయం చూడాలి, కూటమి విజయం చూడాలి, మార్పు తీసుకురావాలి. వైసీపీని అధా పాతాళానికి తొక్కేసే వరకు బాగుండాలి. జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. ఇలా జనసేన వెనకాల నుంచి నేను పనిచేసిన ప్రతి ఒక్క జనసేనని, ప్రతి ఒక్క జనసేనకు నా ధన్యవాదాలు. నేను మీలో ఒక్కడిని, కళ్యాణ్ బాబాయ్ కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఒక చిట్టుకేసి మీకు ఉంటాం. అండ్ డెఫినెట్లీ బాగా జనసేన మేము ఎప్పుడే ఉంటాం. మీరు చూశారు, అధికారంలో లేకపోయినా మన కౌలు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు, కానీ జనసేన ముందుండి పనిచేసింది. అలాగే మత్స్యకారానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కళ్యాణ్ బాబాయ్ ఉంచున్నాడు. బాబాకి ఒక్కసారి మీరు అందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పొద్దున పిఠాపురాన్ని దేశం మొత్తం చూసే ప్రజల చేస్తారు. దాని ఎటువంటి అసత్య లేదు. అండ్ మీ అందరికీ రేపు పొద్దున చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పిఠాపురం అంటే ఒక రేంజ్ లో ఉండేట్టు చూస్తారు. అంటే మా కూడా మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోను మొగతూరులోను పెట్టి పెట్టి పెరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అటు ఇటు తిరుగుతున్నాం. మాకు సొంతూరు అంటూ అంటే ఆలోచిస్తుంటే ఒకటేలా లేదు. కానీ ఇప్పుడు మా మీరు అందరినీ బాగా చూసుకుంటారు, ఒక నమ్మకం భరోసా మీకు ఎప్పుడు ఇస్తారు ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ సార్.
మెగాస్టార్ చిరంజీవి గారిని కూర్చోబెట్టి జగన్ ఇలా అనిపించే పరిస్థితి. కాకినాడ రూరల్లో ఆయన పెట్టిన భిక్ష పెట్టుకొని కన్నబాబు తయారయ్యాడు. కురసాల కన్నబాబు ఆయన పెట్టిన భిక్ష, ఆయన పడేసిన భిక్ష ఎమ్మెల్యే అయితే ఈ రోజున జగన్ పార్టీలో చేరి చిరంజీవి గారిని అవమానం చేస్తూ ఉంటే, చిరంజీవి గారిని అవమానం చేస్తూ ఉంటే కూర్చొని పక్కన కూర్చొని ఉన్నాడు కురసాల కన్నబాబు. అలాంటి దౌర్భాగ్యుడు కురసాల కన్నబాబు. ఇలాంటి వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ తాగల కాపు రిజర్వేషన్ల గురించి వైఎస్ జగన్ చాలా గట్టిగా చెప్పాడు. నేను ఏదైనా సరే నువ్వు ఒక పాలసీ పెడితే నేను ఈ సమస్యను తీసుకొస్తాను, చేస్తానని చెప్తే చెయ్యాలి, నిలబడాలి, చేయకపోతే చెప్పాలి. ఈరోజున వీళ్ళందరూ కూర్చొని ఒక ఉద్యమాన్ని లేవదీశారు, కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని లేవదీశారు. ఒక సమస్యని లేవనెత్తితే పరిష్కారం లేకపోతే ఇంతమంది యువతని, ఇంతమందిని రెచ్చగొట్టకూడదు. రాజకీయ లబ్ధికి వాడుకొని ఆ రోజున తుని ఘటనలో ఎంతమంది రైల్వే కేసుల్లో నలిగిపోయారు. ఈ రోజున ఎంతమంది అదే జగన్కి మద్దతుగా నిలబడ్డ వ్యక్తులు నన్ను ఎన్ని మాటలు అన్నారు, దశాబ్ద కాలంగా నన్ను తూట్లు పొడిచారు అందరూ. నాకేముంది అవసరం, నాకు నేను మీరు బాగుండాలనే కదా. అలాంటిది వైఎస్ జగన్ కాపులకి రిజర్వేషన్ ఇవ్వను అంటే సంతోషం, కానీ కాపు సామాజిక వర్గం ఓటేసింది. కాపు సామాజిక వర్గం సంపూర్ణంగా ఓటు వేయకపోతే జగన్ గెలవడు. ఈరోజు కాపు సామాజిక వర్గం కూడా ఆలోచించాలి, బీసీ సామాజిక వర్గం ఆలోచించాలి, ఎస్సీ సామాజిక వర్గం ఆలోచించాలి. మీరందరూ కూడా కూర్చొని ఎందుకు ఓటేయాలి? కాపు రిజర్వేషన్లు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కర్రాఖండిగా చెప్పిన వ్యక్తికి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు వైసీపీకి ఎలా నిలబడతారు అది మీరు అడగండి. చెలమెలశెట్టి సునీల్కి ఎంపీగా వస్తే నీకు ఎందుకు వెయ్యాలి? కాపు సామాజిక వర్గం అడగాలి. ఎస్సీ నాయకులు ఒకటే అడగాలి, ఎస్సీ యువత ఒకటే అడగాలి. నువ్వు మా కులస్తుడిని డోర్ చంపేసి డోర్ డెలివరీ చేస్తే అలాంటి వైసీపీ పార్టీకి మేము ఎందుకు ఓటు వేయాలి అని చెప్పాలి అని అడగాలి. బీసీ సామాజిక వర్గం ఒకటే అడగాలి, బీసీ సప్లాన్ ఫండ్స్ని డైవర్ట్ చేసిన మీకు మేము ఎందుకు ఓటు వేయాలి? ఇవన్నీ మీరు బలంగా అడగాలి. ఎందుకంటే ఇప్పుడు కనుక మార్పు తీసుకురాకపోతే ఇంకెప్పుడు మార్పు రాదు. నేను మీకోసం చెప్తున్నాను, నేను మీకు అండగా ఉంటాను. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ దాదాపు 25,000 మందికి ఉపాధి అవకాశం కల్పించినవాడు, సగటు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవాడు, నిలబడతాడు. చలమలశెట్టి సునీల్ లాగా ప్రతి 5 సంవత్సరాలకి పార్టీ మారే వ్యక్తి కాదు. ఉంటే మనకి